యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ December 30, 1964 జరిపిన సమావేశంలో ఒక తీర్మానం ద్వారా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ను స్థాపించారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ప్రాతినిధ్యం వహిస్తాయి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశము అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చెందని దేశాలలో త్వరితగతిన ఆర్థిక అభివృద్ధికి కృషి చేయటం, వాణిజ్యాభివృద్ధి విధానాలను రూపొందించి అమలు చేయటం, వాణిజ్యాభివృద్ధికి సంబంధించి ఐక్యరాజ్య సమితి యొక్క వివిధ సంస్థలను పరిశీలించి సమన్వయపరచడం, ప్రభుత్వాల యొక్క వాణిజ్యాభివృద్ధి విధానాలను మరియు ప్రాంతీయ ఆర్థిక సంస్థలను సమన్వయపరచడం. ఈ సంస్థ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సభ్య దేశము యొక్క రాజధానిలో సమావేశమవుతుంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు.